నేను మియాషు. చిన్నపిల్లలు మామూలుగా ఏడ్చి రావే జాబిల్లి రావే అంటాం. ఆ తర్వాత వాళ్ళు బజ్జోలేదు అనుకోండి, మనం నీకు చందమామ కథ చెప్పనా అంటే టక్కున బజ్జి ఉంటారనమాట. చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు నానమ్మలు మనకు బోల్డ్ అని చందమామ కథలు వినిపించారు, మనం వింటూ పెరిగాం కదా. మరి ఇవాళ అంత స్వీట్గా ఉండే చందమామ కథల గురించి తెలుసుకుందాం. అంటే అన్ని కథలు కాదు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే కథలు ఒకే దగ్గర చేరితే ఎలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది. మరి ఆ కథ గురించి చందమామ లాంటి చక్కని చుక్క మాట్లాడబోతుంది. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అమ్మాయి నవ్వితే చాలు అలా వెన్నెల కురుస్తూ ఉంటుంది. ఆహాహా, వెన్నెల కాదండి, మంచు కురుస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనతో ఉన్నారు బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ మంచు లక్ష్మి. హలో, చూసారా నేను చెప్పానా? ఓకే, సో మరి నో సిగ్గు, గుడ్ గర్ల్. అరే అరే, సరే చందమామ కథలు వింటేనే చాలా హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉందన్నమాట. సో మరి మంచులో ఉండే ఈ మంచు లక్ష్మి వెళ్ళి ఆ చందమామకి వెళ్ళి ఆ చందమామ కథలు ఎలా చేశారు? నాకు ప్రవీణ్ గారు ఫస్ట్ వచ్చి కథ చెప్పారండి, చెప్పి ఇదే ఆఫీస్ లో చెప్పిన వెంటనే నేను చేస్తున్నాను అని చెప్పాను. బికాస్ నేను కొంచెం జెలస్ ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇలాంటి నాకు ఎప్పటి నుంచో ఇలాంటి కథ ఒకటి చెయ్యాలి అని, ఇప్పుడు కథ ప్రొడ్యూస్ చేయాలి అని. సో తను చెప్పినప్పుడు నేను వెంటనే అదే అన్నాను, అయ్యో నేను చెయ్యాలనుకున్నాను బట్ మీరు చేస్తున్నారు, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇలాంటి ఒక ఐ డోంట్ నాకు డిఫరెంట్ అనే పదం వాడడం ఇష్టం ఉండదు, బట్ ఒక ఫ్రెష్ సబ్జెక్ట్, ఒక కొత్త రకమైన ఒక అప్రోచ్ టు స్టోరీ టెలింగ్ అండ్ ఈజీగా కనెక్ట్ అయ్యే స్టోరీ టెలింగ్, ఇది చాలా కష్టం. మన మన ఉంటే తప్ప మనల్ని కనెక్ట్ అవ్వడం. ఇది ఎలా కాకుండా ఒక ప్రయాణం చూసినప్పుడు అందరూ ఎలా కనెక్ట్ అయ్యారు, యునో ఇట్స్ సంథింగ్ లైక్ దట్, వెరీ రిలేటబుల్ మూవీ అనమాట. సో దీంట్లో మీరు చెప్పినట్టే చందమామ కథల్లో మనకి ఏదో ఒక నీతి ఉంటుంది, ఏదో ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానిలో. సో ఈచ్ ఆఫ్ దీస్ కథల్లో దెర్ ఇస్ సంథింగ్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్. ఓకే, ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు. అంటే యూజువల్ గా మంచు లక్ష్మితో సినిమాలు చేయాలని చాలా మంది డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు, చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి అడిగినా కూడా చాక్మని రిజెక్ట్ చేశారు. బట్ హౌ కమ్ అంటే జస్ట్ ప్రవీణ్ ఓన్లీ 2 మూవీస్ చేశారు, ఎల్బిడబ్ల్యూ అండ్ రొటీన్ లవ్ స్టోరీ ఓన్లీ 2 చేశారు, బట్ ఆయన ఎలా ఇంప్రెస్ చేశారు? వాట్ వాస్ ద పాయింట్, కీ పాయింట్? హిస్ నరేషన్ ఫర్ మీ. మీరు చెప్పినట్టు పెద్ద డైరెక్టర్లతో చేసి బాగా వాత పెట్టించుకున్నారు. So it is not about pedda director or small director, it's about neeku katha cheppinappude ardhamaipothundi vallu ela teeyabothunaro ela cheyabothunaro ani. Because most of the time katha vintanu ante writers in mampichadam addi, but aine writer kabatti nenu adigina questions annitki he had answers. Okay, so naaku chaala interesting anipinchindi first time nenu. See, memantha nenu chadukunnanu acting chadukunnanu, acting I'm a theater background student. సో వాళ్ళు మా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి యాజ్ యాక్టర్స్, యూనో ఏదో వచ్చి షార్ట్ పెడితే వచ్చి చేసేది కూడా మాకు తెలుసు, దట్స్ వై వీఆర్ ట్రైన్డ్ యాక్టర్స్. బట్ ఒక ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు డైరెక్టర్ తోటి ఇంకొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. సో ఐ హ్యాడ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ షుడ్ సే ఓకే వర్కింగ్ విత్ ప్రవీణ్ ఆన్ దిస్ మూవీ. ఓకే, thank you.
ఇన్స్పైర్డ్ అండ్ ఎలా అంటే నా క్యారెక్టర్ గురించి నేను చెప్పేయాలనుకుంటున్నాను బట్ నేను చెప్పలేను అని అంటున్నారు. సో రొటీన్ గా మీరు చాలా అంటే ఇప్పుడు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు చందమామ కథలు వాట్ వాస్ ద ఇంపార్టెంట్ అంటే అంత డిఫరెంట్ ఏముంటుంది మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లక్ష్మి ఎలా ఉంటుంది? నాకు చిన్న చిన్న నా ఫస్ట్ అట్రాక్ట్ అయింది కథ, నా కథ కాదు జస్ట్ కథ. కథ కాదు అంటే ఇంకా కథలు కూడా ఉన్నాయా ఇందులో? లోగోరాన్స్ రోజున చెప్పారు 8 డిఫరెంట్ కథలు ఉన్నాయి. సో నా కథకే కాదు బట్ అన్ని కథలకి కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఒక మంచి సినిమాతో యు వాంట్ బి అసోసియేటెడ్ విత్ అ గుడ్ సినిమా, సో దాట్ వాజ్ మై ఫస్ట్ అట్రాక్షన్. నా కథ ఏంటి అంటే నేను నన్ను ఇంత గ్లామరస్ గా ఇంతకు ముందు చూసి ఉండరు, లైక్ ఓ బాబాయ్ ఫైనల్ గా నాకు కొంచెం మేకప్ వేసి లిప్స్టిక్ వేస్తున్నారు బాబాయ్, విచ్ ఇస్ నాట్ లైక్ యునో సమ్ నాట్ సమ్ గోరీ మేకప్ ఆర్ సంథింగ్ ఆర్ మా గుండెల్లో గోదావరిలో ఏమో తెలుసు మేకప్ అక్కడేమో నేను స్టిక్కర్ బోర్డు పెట్టుకున్నా వద్దనే వాళ్ళు, తిలకం పెట్టుకోండి తిలకం పెట్టుకోండి అని. సో ఇప్పుడు కొంచెం గ్లామరస్ గా కనిపిస్తానని ఒక ఒక హ్యాపీనెస్ ఒక ఆనందం. ఓకే అంటే చక్కనమ్మ చిక్కిన అందమే పలచన చీర చిరిగిన అందమే అంటారు కదా. సో మళ్ళీ చెప్పు. ఓకే, చక్కనమ్మ చిక్కిన అందమే పలచన చీర చిరిగిన అందమే. సో అలాగా మాకు మంచి లక్ష్మి ఎలా ఉన్న అందమే. అంటే ఈ చందమామ కథలు అని పేరు వినగానే నాలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. ఐ రియలీ డోంట్ నో నో క్వశ్చన్స్ నథింగ్ బట్ ఒకటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఇట్స్ అ ఫ్రెష్, ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ యాజ్ ఎ వ్యూవర్. ఇందాక నేను డైరెక్టర్ గారితో కూడా నేను అదే చెప్పాను, ఓ జనరల్ వ్యూవర్ గా నాకు వచ్చే క్వశ్చన్స్ నేను అడగబోతు. చాలా మంది ఇట్ హాస్ ఎ గ్రేట్ వైబ్ ఈ సినిమా చుట్టూతా, ఒక ఒక నైస్ ఫీలింగ్, ఒక నైస్ వైబ్. ఎవరి దగ్గర ఈ సినిమా గురించి మాట్లాడినా ఆ చందమామ కథలు చేస్తున్నావు, నేను టైటిల్ చూసి చాలా బాగుంది అనుకున్నాను నా సినిమాలో అని. ఐ బిన్ గెటింగ్ గ్రేట్ ఫీడ్బ్యాక్, జస్ట్ టైటిల్ పేరు చెప్తేనే చాలా మంది భలే కనెక్ట్ అవుతున్నారు. ఎస్, మరి ఈ సినిమాలో ఇంకా 8 స్టోరీస్ ఉన్నాయని చెప్పారు కదా, సో ఒక్కొక్క స్టోరీ అంటే ప్రతిదానికి ఇంకోటి కనెక్టెడ్ ఉంటుందా లేక దేనికి దానికి సెపరేట్ గా ఉంటుందంటారా? నేను ఒక పని చేస్తాను, మొత్తం బిగినింగ్ టు ఎండ్ స్టోరీ మొత్తం నరేట్ చేసేస్తాను. చెప్పేసేయండి ఇంకెందుకు. సో ఇంకెందుకు సినిమా థియేటర్ కి వెళ్ళి చూడండి. అలా కాదండి, తినబోయే ముందు రుచులు ఎందుకు అని అంటారు కదా, కానీ మాకు అప్పుడప్పుడు శాంపుల్ కావాలి. వి వాంట్ శాంపుల్ తినబోయే ముందు ఇదే రుచి మీకు, కానీ సినిమాకి ఎందుకు వెళ్ళాలో మాకు తెలియాలి కదా. నేను ఉన్నాను వెళ్ళి చూడండి, వెళ్ళి చూడండి. నో, దెర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇంతమంది యాక్టర్స్ కలిసి ఒక సినిమా చేయడం అంటే అక్కడే అర్థమైపోవాలి. మామూలు చిన్న 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 బిగినింగ్ యాక్టర్స్ కాదు, అందరూ సీజన్డ్ యాక్టర్స్. నాకు సీనియర్ యాక్టర్ పేరు కూడా ఇష్టం లేదు, అది ఏదో అయిపోయింది సీనియర్ సీజన్డ్. ఐ లవ్డ్ ఇట్, ఇది మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో వాళ్ళకు కూడా వాళ్ళు కూడా నమ్మి చేశారు అంటే ఇట్స్ అండ్ కొత్త వాళ్ళు ఉన్నారు. యూజువల్ గా ఈ మధ్య వచ్చే కొత్త వాళ్ళు అందరూ ఒకటికి 4 సార్లు ఆలోచిస్తారు అన్నమాట, అయ్యో ఇది నాకు మంచి సినిమానేనా, నాకు నాకు లాంచింగ్ కరెక్ట్ గా ఉంటుందా, నేను కనిపిస్తానా స్క్రీన్ మీద, ఇవన్నీ వాళ్ళు కూడా చేశారు అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియల్లీ విజువల్ ట్రీట్ అండి, ఎ మ్యూజికల్ ట్రీట్ అండ్ ఎ హార్ట్ టచింగ్ ట్రీట్. పయనమే ఈ రోజులా మొదలా మాయని పోతీయని కదలా ఆకాశం అలా తాకే తీరుగా ఆనందం ఇలా నీడై చేరగా నీలా నాకలే తోడై నడవదా ఏమైనా ఏదైనా ఇవాళైన గతాలే గరేపుకి గతాలైన నిజాలే గనాటి గతానా సుఖాలైన సుదూరాలు